ఇప్పుడైతే మన టాలీవుడ్లో మహేష్ బాబు యొక్క రెమినేషన్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు తెరకెక్కబోతున్న మహేష్ జగ్గన్న ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు భారీగా రెమినేషన్ తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్గా మారాయి. మరి ఆ రెమినేషన్ ఎంత తీసుకుంటున్నాడనే విషయం తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగ్గన్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా అద్భుతమైన త్రిపురార్ మూవీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి కలయికలో ప్రెస్టేజీ ఫ్రాంచైజీగా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. 1000 కోట్లకు మించి వసూలను రాబెట్టి భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి సాటింది. భారతీయ సినీ చరిత్రలో తొలి ఆస్కార్ని దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా యొక్క సత్తాను చాటింది. మరి ఇలాంటి భారీ విజయం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ మూవీని ఫ్రాంచైజీ గా తెరకెక్కించబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మరి రాజమౌళి సినిమా అంటే హీరో ప్రత్యేకంగా ఫిట్గా ఉండాలి. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్నెస్ కోసం మహేష్ బాబు కసరత్తులు చేస్తూ న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా హలో మ్యాగజైన్ కోసం మహేష్ విడుదలసిన ఫోటోలు ఆకట్టుకుంటూ జగ్గన్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు అయితే పెంచేశాయి. ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా ఫిట్గా ఉంటుందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే మహేష్ నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. మరి ఇప్పటికే హాలీవుడ్కి చెందిన ఒక సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్లు కూడా మొదలుపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ భారీగా లాగేస్తున్నాడని తెలుస్తుంది. అది ఎంతంటే ఏకంగా 110 కోట్లను అడుగుతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ప్రాజెక్ట్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇదే నిజమైతే టాలీవుడ్లో భారీ రెమ్యునేషన్ తీసుకున్న హీరోగా మహేష్ బాబు చరిత్రకెక్కుతాడని చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.